ఇప్పుడు ఇంట్లో తయారు చేసే అమ్మవారు ఎలా ఉంటారో చూద్దాం. చూశారు కదా అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇంకా రకరకాల ఫోటోల్లో అమ్మవారి అలంకరణ ఎంత బాగుందో చూశారు కదా. ఇదంతా మీ ఇంట్లో మీరే చేసుకోవచ్చు, ఇంతకన్నా అందంగా కూడా చేసుకోవచ్చు. అమ్మవారు చాలా బాగున్నారు కదా. ఇప్పుడు అమ్మవారిని ఎలా తయారు చేసి అలంకరణ చేయాలో చూడండి. ఇప్పుడు తయారు చేస్తుంది కాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఇది చెయ్యి అన్నమాట. చేతి చివర అరచేయి చూశారు కదా. ఇప్పుడు చెయ్యిని ఎలా తయారు చేస్తున్నారో చూడండి. ఇదంతా మీరు స్పాంజ్ తీసుకుని దాంతో తయారు చేయొచ్చు. చూస్తున్నారుగా తయారు చేసే విధానం. ఇదంతా మీరు వేస్ట్ పాడైపోయిన స్పాంజ్ని ఉపయోగించి చేసుకోవచ్చు. స్పాంజ్ మీద ఇలా క్లాత్ చుట్టి సూదితో కుట్టాలన్నమాట దారంతో.
అలాగే అరచేతిని ఎలా తయారు చేయాలో చూడండి. చూసారు కదా అమ్మవారి కుడి చేయి ఎలా ఉందో. ఇప్పుడు కాలు ఎలా తయారు చేయాలో చూడండి. చూస్తున్నారుగా కాలు ఆకారం ఎలా ఉందో. మీ ఇంట్లో గోళ్ళ రంగు ఉంటుంది కదా, ఇప్పుడు చూశారు కదా అమ్మవారు ఎలా తయారయ్యారు, ఎంత అందంగా ఉన్నారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.